हाई फ्रेंड्स हेलो वेलकम बैक टू मई चैनल। सो चाल मंदे 2025 कल्ला शीबा अने वन रूपी के टच लेदा वन पैसा टच एंटे चाल मंदी डाउट्स मुझे कहना मुझे ऐक्चुअली एव्री मंत मत प्रॉफिट्स इतनी मुझे अब ऑब्जर्व चेसुकोंडी। थ्री फोर डेज बैक और वीडियो चेयडम जरिगिंदी शीबा अने लो प्राइस लो उंदी डेफिनेटली बाय चेसुकोंडी चेसुकोनी वाळ्ळु अंड कोंचेम प्राइस इंक्रीज गाने कावालंटे मी असल अमौंट तीसुकोंडी దాంట్లో వచ్చిన లాభాన్ని వదిలేసుకోవచ్చు అని చెప్పేసి సో అలానే కాయిన్ ఇంక్రీజ్ అయితే అవడం జరిగింది। ఇదేదో నేను చెప్పానని చెప్పేసి ఇంక్రీజ్ అవడం కాదు, మార్కెట్ అంతా గ్రీన్ గానే ఉంది అందుకని చెప్పేసి ఇంక్రీజ్ అవుతున్నాయి, సో నేను చెప్పానని మాత్రం కాదు। సో అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే చూసేసుకుందాము एव्री मंत मैं प्रॉफिट्स इतनी अब्जर्व चेसते जुलाई जून अंड इप्पुडु ऑगस्ट 20-50% प्रॉफिट्स अच्छे इतू वस्तु अब्जर्व चाहते करेक्ट। सो इंत मैं प्रॉफिट्स इतनी काइन ऐक्चुअल दी पॉजिटिव्स अटे मीम काइन का वचना सर दीदी शीबा स्वाफन ने वालू चप्पन रिलीज चय अंड वीलू सगम काइन्स अने विटालिक ब्यूटेरियन की दाटो आये कोई बर्न चय सो इवन दी पॉजिटिव्स अंड अला वाल ओन ब्लॉक चेन अने वालों कदा सो अस्कोर का बट्टी सो अभी पॉजिटिव्स एंड नेगेटिव्स चूसुकुन्नट्लयिते दीनी ओक सप्लाई एंड दीनी ओक नेम मीम कॉइन। सो इदि मीम कॉइन गा रावडम दीनिकि माइनस अयिपोयिंदि एंड नेक्स्ट वच्चेसरिकि దీని యొక్క సప్లై। సో ఏంటి మీమ్ కాయిన్ గా వస్తే దీనికి నెగటివ్ అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ రావచ్చు। మీమ్ కాయిన్స్ అండి కొన్ని ఏంటంటే ఇలా వస్తాయి అలా వెళ్లిపోతూ ఉంటాయి అన్నట్టు। సో అందుకని చెప్పేసి మీమ్ కాయిన్స్ ని నమ్మడం అనేది చాలా తక్కువగా ఉంటుంది। సో మీమ్ కాయిన్స్ చాలా రేర్ గా అన్నట్టు ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది। సో అందుకని చెప్పేసి ఇన్ని ఇయర్స్ ఎవరు ఉంచుకోరు యాక్చువల్ గా చెప్పాలంటే, బట్ షీబా అనేది డిఫరెంట్ గా ఉంది అషీమ్। అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క సప్లై మీ అందరికీ తెలుసుంది 1,000 trillion అయితే దీని యొక్క సప్లై ఉంది। సో అంత సప్లై ఉంది కాబట్టి ఇదైతే చాలా మంది చాలా ఈజీగా బై చేసుకోగలుగుతున్నారు అండ్ చాలా అండ్ చాలా మంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇది కూడా ప్రెజెంట్, ఎందుకంటే తక్కువ ప్రైస్ కైతే మీకు ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయి, ఈజీగా 1 రూపాయి వెళ్ళిందంటే మన డబ్బులు వస్తాయి లేదంటే లేదు అని చెప్పేసి సో అలా కూడా చాలా మంది అయితే దీన్ని బై చేస్తూ ఉన్నారు అన్నట్టు। అండ్ దీని యొక్క మార్కెట్ క్యాప్ గురించి మాట్లాడదాము। ఫస్ట్ అయితే దీని యొక్క ప్రైస్ గురించి చూద్దాము। సో షీబా రైట్ ఆల్ టైం హై, దీని యొక్క ఆల్ టైం హై టచ్ అయితే ఎంత పర్సంటేజ్ అనేది కాయిన్ ఇంక్రీజ్ అవ్వాలి? సో 400% ఇంక్రీజ్ అయితే చాలండి కాయిన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది। సో ఆల్ టైం హై అనేది చాలా ఈజీగా టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే షీబాలో కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్। దీని యొక్క ఏమంటారంటే మనకు బిట్ కాయిన్ అనేది దాని ఆల్ టైం హై టచ్ అయ్యి కాయిన్ మార్కెట్ బాగుంటే కనుక ఈజీగా షీబా అనేది కూడా టచ్ అవుతుంది దాని ఆల్ టైం హై యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్స్। అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ పైసా అనేది 2025 కల్లా చాలా ఈజీ అని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వన్ పైసా, బికాజ్ 1,600% మాత్రం ఇంక్రీజ్ అయితే చాలు కాబట్టి సో ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి। అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10 పైసా, సో 10 పైసా ఇంక్రీజ్ అవ్వాలంటే ఎంత 17,000 సార్లు అయితే కాయిన్ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ 1 రూపీ అయితే 170,000 సార్లు అయితే కాయిన్ ఇంక్రీజ్ అవ్వాలంటే అంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలన్నట్టు 1%, 2% అంటూ ఉంటాం కదా 100%, 200%, అలా మనకైతే 170,000 సార్లు అయితే పర్సంటేజ్ అయితే కాయిన్ ఇంక్రీజ్ అవ్వాల్సిందే ఉంది అన్నట్టు। సో ఇంతకు ముందు మీరు చూసినట్టయితే షీబా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు $1 పెట్టుకున్న వాళ్ళకి దాని ఆల్ టైం హై టచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ $5,000 వచ్చాయండి, అంటే ఒకవేళ వాళ్ళు కానీ ఒక $10 పెడితే వాళ్ళకి 50,000 డాలర్లు అయితే వచ్చేసాయి, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 700 రూపాయలు పెడితే వాళ్ళకి 40 లక్షల దాకా వచ్చాయని మనం చెప్పుకోవచ్చు అన్నట్టు। సో అంత మంచి ప్రాఫిట్స్ అయితే షీబా ఇచ్చింది। సో నెక్స్ట్ ఏంటంటే 2025కి కొంతమంది వెళ్తుంది అంటున్నారు, కొంతమంది వెళ్ళదు అంటున్నారు, సో దానికి రీజన్స్ చూద్దాం। సో ఇక్కడైతే మనం చూడొచ్చు టోటల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ ప్రెజెంట్ ఎంత ఉందంటే 1.7 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్స్ వరకు ఉందన్నట్టు। అదే షీబా మార్కెట్ క్యాప్ మీరు చూస్తున్నట్టయితే 3-4 బిలియన్స్ మాత్రమే ఉంది। సో ఇంత మార్కెట్ క్యాప్ మనము రీచ్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది అయితే ఇక్కడ కన్ఫ్యూజన్స్ వచ్చేస్తున్నాయి, కొంతమంది వెళ్ళదు అంటున్నారు, ఎందుకు వెళ్ళదు అంటున్నారంటే మనకి టోటల్ షీబా కాయిన్స్ ఎంత ఉన్నాయి ఆల్మోస్ట్ 1,000 ట్రిలియన్స్ అయితే ఉన్నాయి। సో ఈ 1,000 ట్రిలియన్స్లో నుంచి సరే
సగం తీసేయండి, కొన్ని బర్న్ చేశారు, కొన్ని విటాలిక్ బ్యూటేరియన్కి ఇవ్వడము, కోవిడ్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వడము, లేదంటే బర్న్ చేయడము, ఇవన్నీ తీసేసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి ఇంకొన్ని కాయిన్స్ బర్న్ చేసినా 500 trillions వేసుకోండి. ఈ 500 trillions అంటే ఒక్కొక్కటి 1 రూపీకి వెళ్తే అప్పుడు ఎంత అయిపోతుంది, టోటల్ మార్కెట్ క్యాప్ 500 trillions అన్నట్టు. సో 500 trillions అంటే యాక్చువల్గా టోటల్ మార్కెట్ క్యాప్లోనే అంతని ట్రిలియన్స్ ఆఫ్ మనీ మార్కెట్ క్యాపే లేదు. సో అలాంటప్పుడు 1 రూపీకి వెళ్ళడం అనేది చాలా అసాధ్యము, సో ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పేసి చాలామంది గెస్ చేస్తున్నారు. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చాలామంది ఏంటంటే వెల్త్ ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. సో అది ఎందుకు చెప్తున్నారో కూడా నేను చెప్తాను. సో ప్రజెంట్ బిట్కాయిన్ యొక్క ప్రైస్ మీరు చూసుకున్నట్టయితే, డిఫరెంట్ ఆల్ట్ కాయిన్స్ ప్రైస్ చూసుకున్నట్టయితే చాలా తక్కువలో ఉన్నాయి. సో ఆ రేట్ని బట్టే దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది డిసైడ్ అవుతుంది. సో 1.7 trillions అయితే ఉంది. 7 trillions నుంచి 2 trillions వేసుకోండి. సో ఒకవేళ ఫ్యూచర్లో బిట్కాయిన్ ప్రైస్ అయితే $1,00,000, $2,00,000, $3,00,000 అని చెప్పేసి చాలామంది ఎస్టిమేషన్స్ వేస్తున్నారు, రైట్? అండ్ అలానే డిఫరెంట్ ఆల్ట్ కాయిన్స్ కూడా దాని యొక్క ప్రైసెస్ కూడా ఇంటూ 10x 100x దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మీరు మ్యాటిక్ చూసుకున్నట్టయితే 2 రూపీస్ నుంచి 200 రూపీస్ చాలా ఈజీగా వెళ్ళిపోయింది. సో మరి అలా దానికి కూడా మార్కెట్ క్యాప్ వేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ కాయిన్స్ అన్నీ ఇంక్రీజ్ అయిపోతే అప్పుడు ఈ మార్కెట్ క్యాప్ కూడా మనకి ఏమైపోతుంది, డబల్ అయితే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 10 వేసారనుకోండి, 2 ఇంటూ 10 20 trillions అయిపోతుంది. సో అలా అలా అని చెప్పేసి కాయిన్ ఇంక్రీజ్ అవుతూ పోతూ అన్ని కాయిన్స్ ఇంక్రీజ్ అవుతుంటే టోటల్ మార్కెట్ క్యాప్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ కాయిన్స్ ఇంకా బర్న్ చేసినట్టయితే, ఓకేనా, ఈ కాయిన్స్ ఇంకా బర్న్ చేసినట్టయితే అప్పుడు ఛాన్సెస్ ఉంది 1 రూపీకి వెళ్ళడం. బట్ 1 రూపీకి వెళ్ళడం అనేది 0.5% ఛాన్సెస్ మాత్రమే ఉంది, అంతకన్నా ఎక్కువ అయితే లేదు 1 రూపీకి యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే. బట్ క్రిప్టో మార్కెట్లో ఏదైనా జరగచ్చు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ టచ్ అయితే మీరందరూ లక్షాధికారులే అవుతారు. సో కొంచెం మనీ ఒక 2,000 నుంచి 3,000 రూపీస్ మీవి కాదు అని ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ చాలా కాయిన్స్ అయితే వస్తాయి అన్నట్టు. ఆ కాయిన్స్ మీరు ఎన్నో బాటిల్లో పోగొట్టుకుంటూ ఉంటారు మనీ. సో అదేదో దీంట్లో పెట్టేసి వదిలేశారనుకోండి, బై లక్ కాయిన్ మార్కెట్ గ్రీన్ అయ్యి ఆల్ట్ సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే, బుల్ రన్ స్టార్ట్ అయ్యింది అంటే కాయిన్స్ అన్నీ సూపర్గా ఇంక్రీజ్ అవుతాయి అన్నట్టు. ఆ ఇంక్రీజ్ టైంలో మేబీ షీబా కూడా ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి కొంతమంది 1 రూపీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు. సో వెళ్ళదు, వెళ్తుంది. 1 paisa అయితే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళడానికి, బట్ 1 రూపీ అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంది అని అయితే డెఫినెట్గా నేను చెప్తాను. బట్ ఒకవేళ నేను చెప్తున్నాను కదా, ఇలా మీరు, నేను చెప్పాను కదా ఎవ్రీ మంత్ ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంది కాయిన్ అని, అలాంటి టైంలో మీకు వచ్చిన లాభాన్ని వదిలేసుకుంటూ పోయినా కానీ మీకు కొన్ని కాయిన్స్ అయితే బల్క్లో ఉంటాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల కాయిన్లు అలాంటివి కొనుక్కున్నారనుకోండి, ఒక 5 ఇయర్స్ కాకపోయినా 6 ఇయర్స్ తర్వాత ఈ మీమ్ కాయిన్ ఒకవేళ ఉండి మంచిగా పర్ఫామ్ చేసినట్టయితే మీకు 50 lakhs నుంచి 60 lakhs చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 50 lakhs నుంచి 60 lakhs వదిలేసేయండి, 20 lakhs అయినా మినిమం అయితే రావడం జరుగుతుంది కదా. సో అది కూడా ఒక బల్క్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. బట్ అది చాలా కష్టం అండి 1 రూపీ, నేను డెఫినెట్గా చెప్తున్నాను. బట్ ఏంటంటే ఆల్ట్ సీజన్ స్టార్ట్ అయ్యి ఒక ర్యాలీ వస్తే తప్పితే ఆ ర్యాలీ వచ్చిన 1 రూపీ ఇంపాసిబుల్, 10 paisa ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది తప్పితే ఫ్రాంక్గా మాట్లాడితే కష్టం అన్నట్టు. సో ఇది నా ప్రెడిక్షన్ అన్నట్టు. సో చాలామంది చెప్తున్నారు కదా ఎందుకు వెళ్ళదు, ఎందుకు వెళ్తుంది, ఏంటి అని చెప్పేసి. టోటల్గా అయితే ఇది నా ప్రెడిక్షన్ మాత్రమే చెప్తున్నాను, నేను చెప్పానని మీరు ఏదో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అది ఇది కాదు. సో ఇది నా ప్రెడిక్షన్ అయితే 2025కి ఎంతవరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి. బట్ కొంచెం మనీ మీది కాదని దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ ఒకవేళ మంచిగా మీకు గ్రోత్ అయ్యిందనుకోండి కాయిన్, మీకు ఒక బల్క్ అమౌంట్ అనేది వస్తుంది కదా. సో ఎక్కడ పోగొట్టుకోవట్లేదు 2,000-3,000 రూపాయలు. సో అందుకని చెప్పేసి దీంట్లో అయితే ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఓన్గా అయితే అనాలిసిస్ చేసుకోండి, బికాజ్ ఐఎమ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే కనుక లైక్ మాత్రం తప్పకుండా చేయండి, అలానే షేర్ చేయండి వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.